2023-24 ఎలక్షన్లో తెలంగాణలో వీళ్ళలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అడిగితే గద్ద దించే వరకు నిద్రపోవు అనేటువంటి ప్రజా పోరాటాలు నిర్మించడమే లక్ష్యం. సైద్ధాంతికంగా నిర్మాణంలో చాలా కీలక పాత్ర వహించిన మీకంటే అర్హులు ఉంటారా? భవిష్యత్తులో ఖచ్చితంగా నేను పోటీ చేస్తాను. ఖచ్చితంగా ప్రజా పోరాటాల్లో తెలంగాణలో ముందుకు ఉంటాను. రాజేందర్ గారు హార్డ్ కోర్ లెఫ్టిస్ట్, ఆయన ఏంటి భారతీయ జనతా పార్టీకి రావడం ఏంటి? తెలంగాణలో ఇంకా రావాలని మేము ఆశిస్తున్నాం. హైదరాబాద్ మాత్రం మీకు చాలా కీలకమైన ఎన్నిక అనుకోవచ్చా మురళీధరరావు గారు? ఇది వాస్తవంగా కేసీఆర్ ఓడిపోయినట్టు. రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వీళ్ళెవరూ కూడా పనికిరారంట. బీజేపీ తప్పిస్తే పోరాటం చేసే పార్టీ లేదు. పోటాపోటీగా అందరూ పాదయాత్రలు మొదలు పెడుతున్నారని వినికిడి. అది మోటార్ల మీద నడుస్తున్న యాత్ర.